బోయినపల్లి మండల కేంద్రంలోని 2వ వార్డులో 20 ఏళ్ల నుండి ఉన్న నీటి కొరతను సర్పంచ్ గుంటి లతాశ్రీ గ్రామ పంచాయతీ నిధులతో ప్రత్యేకంగా పైప్ లైన్ వేసి వార్డు ప్రజలకు నీటి కొరతను తీర్చారు. 2వ వార్డులో గత 20 ఏళ్లుగా దాదాపు 15 కుటుంబాలకు నీటి కొరత ఉండగా ఎలక్షన్ ప్రచారంలో వెళ్లిన ఇప్పటి సర్పంచ్ గుంటి లతాశ్రీకి వార్డు ప్రజలు నీటి కొరత కోసం మొరపెట్టుకోగా గ్రామ పంచాయతీ నిధులతో ప్రత్యేకంగా పైప్ లైన్ వేసి వార్డు ప్రజలకు నీటి కొరతను తీర్చారు. సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో 2వ వార్డు ప్రచారానికి వెళ్లగా నీటి సమస్య ఉందని చెప్పారని, వారికి ఇచ్చిన మాట ప్రకారం గ్రామ పంచాయతీ నిధులతో పైప్ లైన్ వేసి నీటి సమస్య తీర్చమని అన్నారు. అలాగే గ్రామంలో నీటి సమస్య లేకుండా చూస్తామని తెలిపారు. నీళ్ళాక బాగా కష్టమవుతుంది. ఇప్పుడు మా సర్పంచ్ సహాయంతో పైప్ లైన్, కొత్త పైప్ లైన్ వేసినాం. నీళ్ళు మంచిగా బాగా వస్తున్నాయి. దీనికి మా సభ్యులు మేము సర్పంచ్ గారు సంతోష వ్యక్తం చేస్తున్నాం. మేము ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతున్న సందర్భంలో 2వ వార్డు సభ్యులు మాకు నీటి కొరత సమస్య ఎక్కువగా ఉన్నదని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ సమస్యను మేము దృష్టిలో ఉంచుకొని 2వ వార్డులో పైప్ లైన్ వేయడం జరిగింది. అదేపల్లి గ్రామంలో నీటి కొరత ఎక్కడెక్కడ ఉన్నా కూడా మేము గతం కంటే ఇప్పుడు చాలా బాగా నీటి సమస్యను పరిష్కరించడంలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము. అలాగే యథావిధిగా నల్ల నీరును ప్రతి ఇంటికి అందేలా చేరవేరుస్తాము. అలాగే ఏమన్నా బోర్ బావిలు కూడా రిపేర్లు ఉన్నా కూడా మేము వెంటనే స్పందించి రిపేర్లు చేయడం జరుగుతున్నది. వీళ్ళందరికీ మేము థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము.